బుల్లితెర స్టార్ హీరోగా ఉన్నాడు సుడిగారి సుధీర్. తన అద్భుతమైన యాంకరింగ్, అలాగే కామెడీ టైమింగ్తో ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నారు. 9 ఏళ్లుగా జబర్దస్త్లోను, ఎక్స్ట్రా జబర్దస్త్లోను, శ్రీదేవి డ్రామా కంపెనీ డీ, ఇలా ఒక కార్యక్రమం ఏంటి, బుల్లితెరలో వచ్చే అన్ని షోల్లో ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. అందుకే అందరికీ కూడా హాట్ ఫేవరెట్గా మారారు. సో తనలో ఉన్న టాలెంట్ని గుర్తించారు కాబట్టే ఇప్పుడు కామెడియన్ నుంచి ఏకంగా వెండితెరకి హీరోగా కూడా అడుగు పెట్టబోతున్నాడు సుధీర్. ఇప్పటికే సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీ సినిమాలు చేసినా అది హీరోగా అతనికి బ్రేక్ ఇవ్వలేదు. అందుకే కాలింగ్ సహస్ర, గాలుడు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మన ముందుకు రాబోతున్నారు. ఇక సోషల్ మీడియాలో సుధీర్ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా సుధీర్ ఒక అమ్మాయితో పెళ్లి చేయడంతో అది కాస్త రార్థాంతమైంది. తేజస్వి నాయుడు అనే ఒక మోడల్ని తీసుకొచ్చి అతనితో పెళ్లి డ్రామా ఆడించేసరికి ఆ అమ్మాయి ఎవరు అనేది తెలియకుండా ఉండడంతో అభిమానులు కన్ఫ్యూషన్లో పడి టెన్షన్ పడ్డారు. రష్మిని కాదన్నావు, మరి వేరే అమ్మాయిని చేసేసుకుంటున్నావు అంటూ ఫీల్ అయిపోయారు. మరైతే మిగతా వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు. యాజ్ యూజువల్ ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యాక కానీ తెలియలేదు అదంతా డ్రామా అని. చాలా మటుకు అందరూ డ్రామాని అనుకున్నారనుకోండి. సో మొత్తానికి సుధీర్ ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడంపై మరి ఎన్టీఆర్ కూడా కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు విష్ణుప్రియ, మరొక వైపు రష్మి, ఇప్పుడు కొత్త అమ్మాయి. సో ఇలా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారా అనేసి సరదాగా కామెంట్ చేశారంట. సో సుధీర్ అలాగే తన ఐకానిక్ స్టార్స్ ఎవరైతే తనకి ఇష్టమని చెప్తారో వాళ్ళలో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇప్పుడు తాజాగా ఇలా కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది.